రెడ్ మొత్తానికి గణనాథుని మహానిమజ్జనంలో ఇటు హైదరాబాద్ ప్రజలు సంతోషంగా పాల్గొంటున్నారు. హుస్సేన్ సాగర్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని దాదాపు 35 చెరువుల్లో విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ట్యాంక్ బండ్ చుట్టూ కోలాహలం నెలకొంది. దాదాపు 60,000 పైగా విగ్రహాలు నిమజ్జనం అయినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అక్కడి నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లలిత లైవ్లో అందిస్తారు. లలిత, అక్కడ ప్రస్తుతం అంటే వాతావరణం ఏ విధంగా ఉంది? వర్షం తగ్గిందా? మరోవైపు నిమజ్జనం ఏ విధంగా సాగుతోంది? అయితే ఇక్కడ నార్మల్గానే ఉంది. ఇప్పటి వరకు వర్షం పడి కొంతసేపు నిమజ్జనం ఆగినా కానీ, బట్ ఇప్పుడు వర్షం తేరుకోవడంతో నిమజ్జనం కొనసాగింది. ఇప్పుడే బేగం బజార్ వినాయకుడిని కూడా, బాహుబలి వినాయకుడిని కూడా ఇప్పుడు నిమజ్జనం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం ఇప్పటికి చూసుకుంటే సనత్ నగర్ వినాయకుడు ఆల్మోస్ట్ ఇప్పుడు క్రెయిన్ తీసుకొని ఇప్పుడు వెళ్ళి నిమజ్జనం చేయడానికి రెడీగా ఉంది. మనం ఇంకా ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మొత్తం అంతా క్యూలో, మొత్తం ఆల్మోస్ట్ చాలా వరకు కూడా క్యూ ఉంది. మొత్తం అంతా వినాయకుడు నిమజ్జనం కోసం అని చెప్పి భక్తులు అందరూ కూడా వస్తున్నారు. అండ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో పాల్గొని చాలా ఆనందంగా, అసలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నారు. వాళ్ళ జై బోలో గణేష్ మహారాజ్కి అనే నినాదాలతో మొత్తం అంతా కూడా వినాయకుడి నిమజ్జనం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ వాళ్ళని వినాయకుడిని నిమజ్జనం చేయాలి అని రఘు. రైట్ లలిత, మరోవైపు అంటే అధికారులు ఎప్పటి వరకు ఈ నిమజ్జనం కొనసాగుతుంది అన్నట్లుగా చెప్తున్నారు. మరోవైపు వాతావరణంలో కూడా కొంత మార్పులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి అధికారులు ఏమైనా అంచనాలు తారుమారు అవుతున్నాయా, లేకపోతే ప్లానింగ్స్ ఏమైనా మారుతున్నాయా? సో ఏ విధంగా కొనసాగుతుంది వాళ్ళ స్ట్రాటజీ? రేపు నాకు తెలిసి రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ నిమజ్జనం కొనసాగుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తున్నారు. అండ్ అధికారులు కూడా ఇదే మాట చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఇంకా వినాయకుడు చాలామంది ఇంకా వస్తూ ఉండడంతో నగర శివారులో ఉన్న వినాయకులందరూ కూడా, గల్లీ గల్లీ వినాయకులందరూ కూడా రావడంతో ఇక్కడ చాలా కోలాహలం నెలకొని ఉంది. వర్షం పడినా కానీ ఈ నిమజ్జనం కొనసాగుతుంది అని చెప్పి అధికారులు చెప్తున్నారు రఘు. థ్యాంక్ యూ వెరీ మచ్ లలితా.